హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెండ్స్ గ్యాలరీ వీడియోలో వచ్చేసి మీషో నుంచి ప్రెంట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కట్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే మీ ముందుకు వచ్చేసాను స్టార్టింగ్ టూ హండ్రెడ్ ఓన్లీ మనకి టూ హండ్రెడ్ రూపీస్కి ప్లెయిన్ బ్లౌజ్ పీజే రాట్లేదు అట్లాంటిది హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ హెవీ అంటే అలా ఇలా కాదండి బ్రైడల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో అసలు మిస్ చేయకండి ఎండ్ వరకు చూడండి ప్రెసెంట్ దివాళీ సేల్ నడుస్తుంది మనకి అందుకే ఇంత తక్కువ ప్రైజెస్ వచ్చేస్తున్నాయి అన్నమాట సో అసలు మిస్ చేసుకోవద్దండి ఆఫర్ అయిపోయే లోపు అయిపోయేపు నేను తీసుకున్న సిక్స్ బ్లౌజెస్ కూడా బ్రైడల్ బ్లౌజెస్ ఫోటోస్కి ఏ మాత్రం తగ్గవండి అంత బాగున్నాయి క్వాలిటీ విషయంలో కానివ్వండి ప్రైస్ విషయంలో కానివ్వండి సూపర్ అని చెప్పొచ్చు ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఓపెన్ చేసి చూసేంత వరకు కూడా నాకు నమ్మకం లేదనమాట ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి నేను గా షాక్ అయిపోయాను ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్లో వస్తుందా మనకి మీషోలోనే వస్తాయి అనమాట ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా బయట ఎక్కడ కూడా మనకి దొరకవు బయట టూ హండ్రెడ్ రూపీస్ పెట్టండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ రావట్లేదు అట్లాంటిది ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇస్తున్నారు వీళ్ళు నాకు నిజంగా అర్థం కావట్లేదు సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను రాయల్ బ్లూ కలర్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓపెన్ చేసి చూసాక లిటరల్లీ నేను షాక్ అయిపోయాను అనమాట ఇంత మంచి నీట్ ఫినిషింగ్ ఇంత తక్కువ ప్రైస్ లో ఎలా వచ్చింది ఏంటి ఒకసారి ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసిందండి మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేసింది లీవ్స్ క్రీపర్ డిజైన్ తో వచ్చేసింది అనమాట ఫినిషింగ్ మాత్రం అదిరిపోయిందండి సో నో డౌట్ దాంట్లో మనకి గోల్డ్ అలాగే సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే క్వాలిటీ కూడా సో చీప్ క్వాలిటీ అలా ఏం యూస్ చేయలేదు మనకి ఇంత తక్కువ ప్రైస్ లో వచ్చినా కూడా థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ గా లేకుండా అక్కడక్కడ చిన్న బుట్టీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఓవరాల్ గా బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా వచ్చేసింది నేను ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మనకి బ్యాక్ సైడ్ నెక్ ఎలా అయితే వచ్చేసిందో సేమ్ ప్యాటర్న్ తో ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట ఓవరాల్ గా క్వాలిటీ మాత్రం అద్రిపోయిందండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్ యూస్ చేశారు హ్యాండ్ చూపిస్తున్నాను హ్యాండ్ కి కూడా మనకి ఎడ్జ్ లో కట్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం కూడా ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ మొత్తం కూడా ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ యూస్ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అయితే యూస్ చేశారండి ఈజీగా వన్ మీట్ ఉంటుంది ఎలాంటి హెల్దీ పర్సనాలిటీ వాళ్ళకైనా కూడా ఈజీగా సరిపోతుంది సో సరిపోతుందా సరిపోదా అలాంటి డౌటే అవసరం లేదనమాట ఫ్యాబ్రిక్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది సో ఫ్రంట్ సైడ్ అయితే అలా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసిందండి ఓవరాల్ గా బ్లౌజ్ పీస్ అయితే మొత్తం ఇలా వచ్చేసింది సో నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇది ఒక్కటే కాదండి ఈ వీడియోలో చూపించిన ప్రతిదీ కూడా బాగుంది సో వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూడండి సో నచ్చితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ అవుట్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే మనకు వర్క్ మొత్తం కూడా గోల్డ్ సిల్వర్ తో రావడం వల్ల ఏ సారీ మీద కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అలా యూస్ అవుతది నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ వన్ నేను బ్లాక్ కలర్ లో తీసుకున్నాను మల్టీ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీని మీద వచ్చేసి మనకి గోల్డ్ పింక్ జరి థ్రెడ్ తో అయితే వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా ఇది వచ్చేసి నేను చూపించేది ఫ్రంట్ సైడ్ మార్కింగ్ కూడా ఇచ్చేసారండి ప్రైస్ చెప్పలేదు కదా మీకు నాకు జస్ట్ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ లో వచ్చింది మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా ఈ ప్రైస్ కి ఇంత మంచి వర్క్ వస్తుంది అని చెప్పి మనకి లోనే దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడా సో హ్యాండ్ మీద వర్క్ చూసినట్లయితే ఎంత హెవీగా వచ్చిందో చూడవచ్చు మొత్తం కూడా రోజెస్ తోని క్రీపర్ అలాగే లీవ్స్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుందండి సో హాఫ్ మీటర్ ఒక పార్ట్ కింద ఇచ్చారు ఇంకొక హాఫ్ మీటర్ ఇంకొక పార్ట్ కింద ఇచ్చారన్నమాట మనకి బ్యాక్ సైడ్ నెక్ అయితే ఓవరాల్ గా ఇలా వచ్చేసింది క్రీపర్ అలాగే రోజెస్ తోని మొత్తం బ్యాక్ సైడ్ వర్క్ అంతా కూడా వచ్చేసింది మనకి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చాయనమాట బ్యాక్ ఒక వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ అలాగే ఒక హ్యాండ్ ఇచ్చారు ఇంకొక పార్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ అలాగే ఒక హ్యాండ్ కలర్ ఆప్షన్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ కాబట్టి మనకి మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు మీకు ఏదన్నా స్పెషల్ గా కావాలి అంటే కింద కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి సో ఓవరాల్ గా బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అయితే మాత్రం గోఫర్ ఇట్ అంతే ఇది వచ్చేసి థర్డ్ వన్ నేను పర్పుల్ అంటే వంకాయ కలర్ అంటారు కదా ఆ షేడ్ లో తీసుకున్నాను దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ తెలిస్తే మాత్రం నిజంగా స్టన్ అయిపోతారు మీరు జస్ట్ టూ సిక్స్టీ టూ లో వచ్చింది నేనే నమ్మలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అని చెప్పి నేను వచ్చే వరకు కూడా ఇంత తక్కువ ప్రైస్ ఉంది కదా క్వాలిటీ ఎలా వస్తుందో చీప్ మెటీరియల్ ఏమైనా యూజ్ చేసారేమో అనుకున్నా వన్స్ నాకు చూసిన తర్వాత మాత్రం నేను అనుకున్నవన్నీ తప్పు అని చెప్పి నాకు అర్థమైంది అనమాట మీరు క్లియర్ గా చూడొచ్చు మీకే తెలుస్తుంది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత హెవీ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ తో మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఈజీగా వన్ మీటర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ చూపించేవన్నీ కూడా వన్ మీటర్ ఉంటాయి నో డౌట్ దాంట్లో లెంత్ కూడా నాకు అర్థమవుతుంది అనమాట చాలా పెద్దగా వచ్చేసాయి పన్నా కూడా బ్యాక్ సైడ్ నెక్ చూపిస్తున్నాను చూడండి ఎంత హెవీగా వచ్చేసిందో మనకి ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఉన్నట్లే ఉంది దీన్ని చూస్తే అంత హెవీగా వచ్చింది వర్క్ అయితే బ్యాక్ సైడ్ నెక్ అంతా కూడా మనకి కట్ వర్క్ తోని మొత్తం కూడా రోజెస్ క్రీపర్స్ చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో మనకి అంత చిన్నగా డిజైన్ రావాలి అంటే చాలా టైం పడుతుంది సో ఈ వర్క్ అంతా ఫినిష్ అవడానికి ఎంత టైం పట్టుంటుంది అలాంటిది మనకి టూ సిక్స్టీ టూ రూపీస్ లో నేను వర్త్ అంటే వర్త్ అని చెప్తాను అంత బాగుంది వర్క్ డీటైలింగ్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ అండి ఎంత హెవీగా నో డౌట్ అండి బ్రైడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత హెవీగా ఉంది మొత్తం వర్క్ అంతా కూడా హ్యాండ్స్ కానివ్వండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ హెవీ అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అనుకోవద్దండి గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం సో ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసింది ఫుల్ ఆఫ్ హెవీ అయితే వచ్చేసింది అనమాట నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఒకవేళ మీకు నచ్చితే మాత్రం అసలు డౌటే అవసరం లేదు కలర్స్ కూడా దీంట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ పిక్ చేసేసుకోవచ్చు సో మస్ట్ గో ఫర్ ఇట్ అని చెప్తాను నేను అంత బాగుంది ఇది వచ్చేసి ఫోర్త్ వన్ దీన్ని కూడా మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది నేను పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్లో లో వచ్చింది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం కూడా బ్యాక్ సైడ్ నెక్ అనమాట మనకి మొత్తం కూడా సిల్వర్ జరిగిన తనే వచ్చేస్తుంది వర్క్ ఫినిషింగ్ మాత్రం అతిరిపోయిందండి రియల్ గా చెప్తున్నాను నాకు మాత్రం అన్ని కూడా బాగా నచ్చేశాయి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం డౌటే అవసరం లేదు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను మీకు నచ్చితే మాత్రం పెట్టేసుకోండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది హాఫ్ పట్టు కాదండి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి హ్యాండ్ మీద వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చేసింది అనమాట అన్నిటికీ ఉండే కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ చిన్న చిన్న డీటెయిలింగ్తో వచ్చేసింది అన్నమాట మొత్తం కూడా పెద్ద పెద్దగా అలా లేకుండా సింపుల్గా డీసెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట ఇది వెయిట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు వర్క్ డీటెయిలింగ్ అయితే మాత్రం సో హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం ఓవరాల్ గా బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసిందండి వన్ మీటర్ ఈజీగా ఉంటుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు అన్ని కూడా బాగున్నాయి అని చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా సో నేను క్లాతింగ్ విషయంలో చాలా చూసి ఉంటాను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత రేటింగ్ అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే నేను ఒకటి ఆర్డర్ చేసి అందుకే అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయేమో నా ఫీలింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిఫ్త్ వన్ నేను ఇది మెరూన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను సో మాక్సిమం అందరికి యూజ్ అవుతుంది ఈ కలర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి మీకు బ్యాక్ సైడ్ నెక్ చూసుకున్నట్లయితే రౌండ్ నెక్ రాలేదు ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మెరూన్ మీద గ్రీన్ కలర్ రావడం వల్ల బాగా హైలైట్ గా అనిపించింది నాకు గోల్డ్ కలర్ కూడా వచ్చింది సో మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే లీవ్స్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ ఆల్ కూడా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చేస్తున్నారు హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయండి నేను నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి కొంచెం డిఫరెంట్ గా అయితే అనిపించింది నాకు ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చేసి ఇలా వచ్చేసింది హ్యాండ్స్ ప్యాటర్న్ మాత్రం నాకు బాగా నచ్చింది దీంట్లో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట నాకు మిగిలిన వాటన్నిటితో కంపేర్ చేస్తే సో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది మనకి సైడ్ కూడా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చేసి ఇది వచ్చేసి నాకు జస్ట్ టూ సిక్స్టీ వన్ రూపీస్ లో వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది అండి క్వాలిటీ ఇది కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద అయితే వచ్చేసింది సో ఓవరాల్ గా డిజైన్ కూడా నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇది వచ్చేసి లాస్ట్ సిక్స్త్ బ్లౌజ్ అండి ఇది కూడా మనకి హెవీగానే ఉంటుంది బ్లౌజ్ నేను గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను ఓన్లీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది మనం దీన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి డిజైన్ కూడా ప్రెసెంట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అనమాట దీని హ్యాండ్ ప్యాటర్న్ మాత్రం నాకు బాగా నచ్చింది సో సో నేను ఒకసారి క్లియర్ గా చూస్తాను చూడండి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం కూడా మనకి గోల్డ్ ఎరీ తెరితోనే వచ్చేసింది అనమాట సో దానివల్ల మీరు దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు సో నాకు ఫినిషింగ్ మాత్రం చాలా బాగా అనిపించిందండి సో దీనికనే కాదు మొత్తం బ్లౌజెస్ కి కూడా ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి నాకు జస్ట్ టూ ఫార్టీ టూ రూపీస్ లో ప్రైజెస్ కి నిజంగా ఎలా వస్తాయో ఏంటో చీప్ మెటీరియల్ అలాగే ఫినిషింగ్ కూడా అంత బాగుండదు అని అనుకున్నాను రియల్ గా చెప్పాలి బట్ నేను మీకు ఓపెన్ చేసి చూయించే ప్రతిసారి కూడా నేను నిజంగా షాక్ అయిపోతున్నాను ఇంత మంచి ఫినిషింగ్ ఏంటి అని చెప్పి ఇది వచ్చేసి హ్యాండ్ మీద వచ్చిన వర్క్ అండి కింద వచ్చేసి కట్ వర్క్ అలాగే మనకి క్రీపర్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో వచ్చేసింది పైన అంతా కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఉందో అలాగే ఇచ్చేస్తున్నారనమాట ఫ్రెండ్స్ అయితే కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసి ఓవరాల్గా ఇలా అయితే వచ్చేసింది సో మనకి లైన్స్ కూడా ప్లెయిన్గా లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ లక ఇచ్చేస్తున్నారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఇది కూడా ఈజీగా వన్ మీటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నో డౌట్ దాంట్లో ఎలాంటి హెల్దీ పర్సనాలిటీ వాళ్ళకైనా కూడా ఈజీగా సరిపోతుంది సో ఈ వీడియోలో చూపించిన ప్రతి బ్లౌజ్ పీస్ కూడా నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చిందండి ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి మీరు వాటి త్రూ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బుల్లి గంట నా ట్యాప్ చేయండి ఫర్దర్ గా నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్